పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితమే, ఎవరిని ఉద్దేశించిన కావు. జీవితంలో చాలామందికి కష్టాలు వస్తాయి. అలా కష్టం వచ్చిన వ్యక్తికి నేను తోడుంటే కొద్ది రోజుల క్రితం సికందర్ ఒకే ఒక్కడు వీడో బుల్లెట్లా పేలాడో వీ పచ్చమే వీడి పేరంటూ వింటేనే భూకంపమే చిటికేశాడంటే దుష్మన్ గాళ్ళ నడి గుండెల్లో రాజుబాయ్ ముక్క సింగంలా దూపేస్తే రాజుబాయ్ నేడ రంగంలోకొస్తే రాజుబాయ్ అంటే ప్రాణాలిచ్చే నకరాలు చేస్తే నరికి పారై రాజుబాయి నమ్మిందే రాచే బుద్ధాడు కోపం వస్తే కొంచెం వేచే సమయం చూసి లెక్కలు సరిచే రాజుబాయి చెప్పిందే రాచేస్తాడు సీజన్ మారుతున్నా అరే సీరే మారదులే దండా ఏదే అయినా వీడి దండే మారదులే అరే వారే వారే వా కలలేంట్రా. పొద్దున్నే కాజల్లో సమంత వస్తుంది అనుకుంటే రౌడీలు గుండాలు వచ్చారు సిరాగ్గా. చే ఏంటి పాప? ఈరోజు నా బర్త్డే అంకుల్. ఓ అవునా, హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ అంకుల్. తీసుకోమ్మా. వద్దు అంకుల్. అమ్మ నాన్న ఏమైనా అంటారా అమ్మ?
అమ్మ నాన్న లేరు అంకుల్, నిన్న నా తల్లి. పర్లేదులే, తీసుకోమ్మా. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. జాగ్రత్త. అంకుల్ పాపా. అర్జున్ అంటే ఎవరండి ఇక్కడ? నేనే సార్. సార్ పిలుస్తున్నారు, రండి. ఓకే సార్. మీరు వెళ్ళి రిసెప్షన్లో కలవండి, వాళ్ళు చెప్తారా డీటెయిల్స్. సరే సార్. పాప కండిషన్ సీరియస్గా ఉంది, బ్లడ్ బీరింగ్ ఎక్కువ అవుతుంది, 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సరే సార్. 2 డేస్ లోపల డబ్బులు అరేంజ్ చేసుకుంటే పాపకి ఆపరేషన్ చేస్తాము. ఎంత తొందరగా డబ్బులు అరేంజ్ చేస్తే పాపకి అంత మంచిది. సరే సార్. సరే, 2 డేస్ లోపల త్వరగా అరేంజ్ చేసుకోండి. ఎలాగైనా అరేంజ్ చేస్తా సార్. ఓకే, కమ్ అర్లీ. హలో సార్, డాక్టర్స్ 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు ఆపరేషన్. పాప హాస్పిటల్లో ఉంది. హలో, చిన్న పాపరా, కళ్ళ ముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక భరించలేకపోతున్నా. ఇదొక్కసారి నాకు హెల్ప్ చేయరా? మనీ చాలా అవసరం రా. షిట్. హలో సార్, నా ప్రాణాలు పోయినా పర్లేదు సార్, పాపం మాత్రం బ్రతకాలి. ఇదొక హెల్ప్ చేయండి సార్. షిట్. ఏం బ్రదర్, ఏమన్నా ప్రాబ్లమా? అవును సార్, పాప హాస్పిటల్లో ఉంది. డాక్టర్స్ 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు ఆపరేషన్. అవునా? పాపకు సీరియస్గా ఉందా? నేను ఏమైనా చేస్తా సార్. ఏం బ్రదర్, ఏమైనా చేయగలవా? ఏమైనా చేయగలవా? ఆ డబ్బు నేను ఇస్తా. ఏమైనా చేయగలను సార్, చేస్తా సార్. నా ప్రాణాలు బలంగా అయినా పెట్టి పాప కోసం ఏమైనా చేస్తా సార్. పాప బ్రతకాలి సార్. కే అర్జున్, నా విజిటింగ్ కార్డ్, ఈవినింగ్ వచ్చి కలువు. కమ్ టు మై ఆఫీస్. ఓకే సార్, తప్పకుండా కలుస్తా సార్. హలో విక్రమ్, ఇక్కడ దొరికారా? చేయగలనిపిస్తుంది, ఖచ్చితంగా చేయగలలేమో. సరే చూద్దాం.
బాబు అర్జున్ ఆపరేషన్ సక్సెస్ అయింది, పాపను వెళ్ళి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. భయపడ్డావా అమ్మ? అవునంకు. నీకేం భయం లేదు, నేను ఉన్నాలేమ్మా. పడుకోమ్మ. అంకుల్ మెల్లగలేమ్మా. నువ్వేమిచ్చావో నీకైనాది తెలుసు, నీకు నేను ఉన్నాలేమ్మా. జాగ్రత్తగా పడుకు, నేను మరీ వస్తాను. ఓకే అంకుల్. సరే. సార్ ఎక్కడ ఉన్నాడండి? ముందర గార్డెన్లో ఉన్నారు, వెళ్ళండి. ఓకే. హాయ్ సార్. హలో అర్జున్, కమ్ సిట్ హియర్. అర్జున్, పాపకు ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ మేలు మర్చిపోలేను. చెప్పండి సార్, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకరిని చంపాలి. ఎస్, ఒకరిని చంపాలి. ఏంటి సార్, ఒక ప్రాణాన్ని కాపాడిన మీరే ఇంకొక ప్రాణాన్ని తీయమంటున్నారు? నేను చేయలేను సార్. అర్జున్ చూడు. అర్జున్, నా ఫ్యామిలీని చంపారు, నా ఆస్తులు లాక్కున్నారు, నా కాల్ తీసేశారు. ఏం చేయమంటావు అర్జున్? నేను ఎలా చంపగలను సార్? నువ్వే చంపగలవు, నువ్వే చేయగలవు. ఆ సత్తా నీకే ఉంది అర్జున్. మహాభారతంలో శ్రీకృష్ణుడు తయారు చేసిన అర్జునులా ఉండాలి. వాడు ఎంత రాక్షసుడో తెలుసా? అన్నా, ఆ కృష్ణమూర్తి పొలాలు మొత్తం పీకేస్తున్నాం అన్నా, మొత్తం లాగేస్తున్నాం. అవునన్నా.
దేవుడి విధంగా ఉండాలి. ఇది గన్నారెడ్డి కొత్తగా కట్టించబోయే కంపెనీ పైన. ఇందులో సంతకం పెడితే బతుకుతాం, లేకుండా చేస్తాం. ఇందులో న్యాయం కంటే అన్యాయం ఎక్కువగా ఉంది, సంతకం పెట్టడం కుదరదు. నువ్వు ఈ ఫోన్ మాట్లాడిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతావేమో చూద్దాం. హలో, మా వాళ్ళ నేమ్ చేతి కన్నారెడ్డి, సంతకం పెడుతున్నా. కన్నారెడ్డి ఎవరో తెలుసుకొని ఉండాలా, లేదా ఆయన కంట్రోల్లో ఉండాలా, లేకపోతే చస్తావు. ఈ ఊరికి యముడు మా అన్న కన్నారెడ్డి, ఆయనతో పెట్టుకుంటే చస్తావు. ఎందుకు మన ఊరంతా రోడీ రోడీ అంటున్నారు? నీకు నీ మేనమా పోలికి వచ్చిందిలే. రామరెడ్డి వస్తా ఉన్నాడన్నా. ఏమప్పా రామరెడ్డి, బాగుండవా? ఏం బాగుండవులేప్పా. ఏమప్పా గన్నారెడ్డి, మా ఆస్తులన్నీ లాక్కున్నావు, మా ఊళ్ళందరినీ చంపేశావు. నువ్వు చేస్తాడే తప్పప్పా, ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానప్పా. ఏమప్పా రామరెడ్డి, నా మీద కంప్లైంట్ ఇస్తావా? మీ ఆస్తిని లాక్కున్నా, మీ మందిని చంపా, 10 మందిలో నిన్ను వెట్టితో కొట్టా, అయినా నువ్వు మార్లా. పాపాలు చేయకూడదు అనుకుంటారు, పాపాలు చేసేట్టు చేస్తున్నారు కదప్పా. మామా ఏ బండా, ఆ కృష్ణమూర్తి సంగతి కూడా చూడండి రా. తప్పించుకున్నారా నా కొడుకు, తప్పించుకో. తప్పించుకున్నారా, ఎక్కడ పోతలేరా, దొరుకుతాడు. ఆ కృష్ణమూర్తి తప్పించుకున్నాడు అను, ఎక్కడ పోతాడు లేరా, దొరుకుతాడు. సరే ఎత్తుకోండి వాడిని. ఇది విన్న తర్వాత వాణ్ణి ఖచ్చితంగా నేనే చంపగలను సార్. చంపుతా. రే గన్నారెడ్డి,
నిన్ను చంపడానికి మిషన్ లాంటి వస్తున్నారా, ఆపుకో. హలో, ఏ బలి, నన్ను చంపడానికి ఎవడో వస్తున్నాడంట, మనల్ని చంపేయండి రా. ఇదోరా వాడు. జరిగిన నా కథ. అన్నా, మనం పంపించి మనం వడేసేసాడన్నా. వెళ్ళి ఆ కృష్ణమూర్తిని లాక్కోరానరా. ఏమప్పా కృష్ణమూర్తి, నన్ను చంపేదానికి ఎవడో వస్తానో కదా, నీ చా ముందొస్తుందో వాడు ముందొస్తాడో, చంపేయండ్రా, నరికేయండ్రా. గుండిగా Ah!
మనిషిని చంపడం ఈజీ, బ్రతికించడం చాలా కష్టం. బ్రతికిపో. అర్జున్, ఇలాంటి వాళ్ళు మారరు మిత్రమా. ధన్యవాదాలు, నా పగ తీరింది.